పవర్ స్టార్ సినిమా చూడాలని నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆర్జీవీ వరల్డ్ థియేటర్ .com లాగిన్ అయ్యి దాని తర్వాత ఏం చేయాలి ఎలాగ దాన్ని చేయాలి అని మీకు ఒక ఐడియా లేకపోతే అంటే నిరక్షరాస్యులు చాలామంది ఉంటారు. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, నేనవచ్చు, ఎందుకంటే నాకు కూడా అసలు అబ్సల్యూట్గా టెక్నాలజీ అంటే మంచి టెక్నీషియన్ అని నాకు పేరు ఉంది, కానీ యాక్చువల్గా నాకు టెక్నాలజీ మీద జీరో అండర్స్టాండింగ్ ఉంది. అసలు నేను డిజిటల్ స్పేస్లో వచ్చింది పాన్ చూడడానికి వచ్చింది, పాన్ అనేది లేకపోతే నేను డిజిటల్ స్పేస్లో కూర్చొని ఉండదు, అది వేరే విషయం, ఆ టాపిక్ మనం తర్వాత మాట్లాడదాం. సో నాకు ఏమాత్రం అయ్యారు అలా చేయాలి, నాలాంటి వాళ్ళు ఎంతో మంది మనం ఉంటారు, చాలామంది కొంతమంది వాడవాడు నంబర్ వాళ్ళు ఉంటారనే ఆలోచనతో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలుసు కాదు, లేకపోతే నా అసిస్టెంట్ చెప్పింది చెప్పడానికి ఒక చిన్న ఒక ఎడ్యుకేషన్ ఇద్దామనే ప్రయత్నంతో ఈ వీడియో చేస్తాను. ఆర్జీ వరల్డ్ థియేటర్ .comలోకి వెళ్ళిన తర్వాత ప్రొసీడ్ టు యాప్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే పవర్ స్టార్ని ట్యాప్ చేస్తే రీబుక్ మూవీస్ వచ్చిన తర్వాత మీ జీమెయిల్ అకౌంట్తో మీరు లాగిన్ చేస్తారు. దాని తర్వాత పేమెంట్ మెథడ్స్ ఏంటి పర్చేజ్ చేయడానికి అనేది ఒక ప్రాసెస్ ఆ డీటెయిల్స్ అని ఉంటాయి. అది చేసిన తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత అన్లాక్ టెన్ వస్తుంది, దాని తర్వాత అది రిలీజ్ అయినప్పుడు అది వస్తుంది. దానికి సంబంధించిన ఎంతసేపు ఎప్పుడు చూడొచ్చు ఎన్నిసార్లు చూడొచ్చు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సైట్లో ఉంటాయి. సో ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా మీకు అర్థమైపోతే మీ పక్కింటోనో ఎదురింటోనో మీ ఇంట్లో ఇంకెవరినో మీకన్నా బెటర్గా తెలిసిన ఎవరినో ఉంటే వాళ్ళని అడిగి కనుక్కోండి. ఎందుకంటే నేను కూడా అలాగే కనుక్కున్నాను, ఇప్పుడు నేను చెప్పినంతా కూడా నేను అప్పచెప్తున్నాను, ఎందుకంటే ఇప్పటికీ తెలీదు. నేను కూడా రేపు పొద్దున్న 11 గంటలకి నేను నా అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగి ఎలా చూడాలని నేను కూడా తనతోటి నేర్చుకునే చూస్తాను, నాకు తెలీదు. సో తెలియదు కాబట్టి దాని మీద సింపుల్గా ఎలా చేయాలని చూడటం మానేయకండి, తెలిసినోడితో నేర్పించుకుని చూస్తే మీకు అంటే అఫ్కోర్స్ అంతా మీకు ఇంట్రెస్ట్ ఉండేది అది ముందే చెప్పారు స్టార్టింగ్. దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోండి. దీనికి సపోర్టింగ్గా ఒక వీడియోలో కావాలంటే మళ్ళీ మళ్ళీ చూసుకుని, ఎందుకంటే నాది మట్టి పోదు మ్యాథమెటిక్స్లో, నాకు 4 సార్లు చెప్పినా నాకు అర్థమైంది కాదు, మీరు కూడా 4 అయితే మీరు కూడా 4 సార్లు చూసి నేర్చుకుని